हेलो अंडी वेलकम टू अवर चैनल मधु विद स्माइली व्लॉग्स अंदर की नमस्कार अंदर एला इवा नेल्लूर चापल पुलिसु चेयडम एलागो चूपिंचालनि नेनु स्वीडन को चिन्न कोत्तल्लो चाला सार्लु चापल पुलिसु चेयडानिकि ट्राई चेसानंडि कानी नाकु ओक्कसारि कूडा बागा रालेदु नेनु मेबी इक्कड फिश बागलेदेमो अंदुके बागा रावट्लेदु अनि अनुकुन्नानु कानी फिश बागलेक कादु नाकु सरिग्गा चेयडम चेतगाक रालेदु తర్వాతా మా అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ స్వీడన్ కి నేను మా అమ్మ చేసే చేపల కూరని నేర్చుకున్నానండి సో మా అమ్మ దగ్గర ఒక 2-3 టైమ్స్ చేయించుకొని పక్కనే ఉండి నేర్చుకున్నానండి సో ఆ రెసిపీని యాస్ ఇస్ గా నేను ప్రతిసారి నేను చేపల కూర చేసినప్పుడు ఫాలో అవుతాను నాకు ఎప్పుడు చేసినా ప్రతిసారి చాలా బాగుచిందండి సో ఆ రెసిపీని ఇవాల నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను సో చూసేద్దామా सो అంతకన్నా ముందు మీరేం చేయాలి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో మన ఛానల్ లో ముందు ముందు బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ బ్లాగ్స్ షాపింగ్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ఇలా బోల్డ్ బ్లాగ్స్ వస్తాయండి సో అవన్నీ మిస్ కాకుండా చూడాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా सो इन मन नेल्लूर चापल पुलिस की कावास इंग्रीडियंट चूसे फर्स्ट नैन इन चाप मुखल सो दस्ट पेस्ट टू टमाटा कावाली कारम पसुप उप्पु जीलकर्र अल्लम पेस्ट कावाली सो इन फर्स्ट पेस्ट तरवाता तिरगमात की आनियन इंत साइज आनियन तीसुकुन्नानंडी नेनु इंत साइज आनियन नी सन्नगा पोडुगा कट चेसुकोवाली अलागे तिरगमातलोकी मीकु आवालु इंत आवालु मिनपप्पु करिवेपाकु रेंडु एंडु मिर्ची लेदंटे ओकटैना सरिपोतुंदंडी इंत साइजु चिंतपंडुनी नानपेट्टि पेट्टुकोंडी ओक 1-1.5 अवर् मुंदु नानपेट्टि पेट्टुकोंडी नेनु आल्रेडी नानपेट्टेसि गुज्जु तीसि पक्कन पेट्टेसानंडी सो पुलिस रेडी चेसि पेट्टेसुकुन्नानु सो इंत साइज चिंतपंडु मुद्दनु तीसुकोंडि मीरु सो इला इंत साइज अनि चूपिंचडानिकि लेमन यूज चेस्तुन्नानु सो लास्ट लो नेनु पुलिस अयिपोयाक ఒక పొడి చల్తానండి సో దాని కోసం మీకు ఇన్ని మెంతులు కావాలి సో మెంతులు తక్కువే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి చేదొస్తది కూర సో అందుకని నేను కొంచెం చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను అలాగే ఇన్ని ధనియాలు తీసుకోవాలండి ఇది లాస్ట్ లో పొడిలాగా చల్లుతాము కూర అయిపోయాక సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇందాక చూపించిన 2 టమాటాస్ ని ఇలా ముక్కలు చేసి వేసేసుకున్నానండి మిక్సీలోకి దాని తర్వాత 1 స్పూన్ తో కారం తీసుకున్నాను అలాగే ఇట్లా స్పూన్ నిండా ఉప్పు ఇంత పసుపు తీసుకున్నానండి అలాగే ఇంత జీలకర్ర తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను स्पून अना सरपुर दी मन मिक् पटे इंदा मिक् तरह इला इला पेस्ट आदमी वाटर एमी ऐडी नैन सो इला थि मैं पेस्ट ఇప్పుడు నేను pan పెట్టుకున్నానండి pan లో ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఇప్పుడు pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోండి మేము ఆయిల్ కాస్త తక్కువ తింటాము సో అందుకనే కొంచెం తక్కువ తీసుకున్నాను యూజువల్ గా నాన్ వెజ్ ఐటమ్స్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే బాగుంటది కాబట్టి మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం సో 3-4 టేబుల్ స్పూన్స్ సరిపోతది सो इप आई वेड़ी सो मेर कूर मोता मीडियम फ्लेम लो सो वेड़ आई नैन इंदा चूप्चिट मिनपु आवा वेस्ना अलागे एंडमिर्ची करिवेपाकु
ఇలా ఆనియన్స్ ని సన్నగా పొడుగుగా తరిగానండి సో వాటిని కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ని బాగా వేగేంత వరకు ఉంచుకోకండి లైట్ గా దూరగా వేగితే చాలు చూడండి ఇలా దూరగా వేగాక మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలండి సో ఆనియన్స్ ఇలా దూరగా వేగాలి ఇప్పుడు నేను పేస్ట్ యాడ్ చేస్తానండి ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి మొత్తం పేస్ట్ వేసేసానండి ఆ మిక్సీలోకి కొంచెం అంత నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా పోసేసి మంచిగా కలబెట్టేసాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పేస్ట్ లోకి వెళ్లి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు దీన్ని మగ్గనివ్వాలండి సో మనం మూత పెట్టేసుకున్నాము ఇందాకే చెప్పాను కదా మీడియం ఫ్లేమ్ లో చేయాలండి కర్రీ అంతా చూడండి ఇలా ఆయిల్ మంచిగా నీట్ గా బయటికి రావాలండి సో ఆయిల్ బయటికి వచ్చినాక మంచిగా ఒకసారి కలబెట్టేసేయండి ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ చింతపండు పులుసు చేసి పెట్టుకున్నానండి చూడండి నేను ఎక్కువ వాటర్ పోయలేదు చింతపండు పులుసు థిక్ గానే ఉంది సో నేను చెప్పినట్టు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని ఇలా చేసుకోండి సో దీన్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానండి సో చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేశానండి సో ఇప్పుడు పులుపు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం పుల్లగానే ఉంటుందండి పుల్లగా ఉందని చెప్పేసి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే ముక్కలు అన్నిటికీ పట్టాలి అంటే ఆ మాత్రం పులుపు ఉండాలి సో మీరు చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మనం ఇందాక పేస్ట్ లో ఉప్పు కారం యాడ్ చేశాం కదా అదైతే సరిపోదండి మళ్ళీ మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి సో ఈ స్పూన్ తో 1½ స్పూన్ కారం యాడ్ చేశానండి దీంతో 2 స్పూన్ల ఉప్పు వేయాలండి ఇంత స్పూన్ తో 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేశాను మళ్ళీ నేను చింతపండు పులుసు పోసినాక ఇలా చింతపండు పులుసులో మళ్ళీ ఉప్పు కారాలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చింతపండు పులుసుని మరగనివ్వండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి చింతపండు పులుసు బాగా మరిగిందండి చూడండి ఇలా మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులో మనము చాప ముక్కలు యాడ్ చేద్దామండి చాప ముక్కలు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఇలా చేపల కూర చేయడానికి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి ఎందుకు అంటే మంచిగా ఇలా విడివిడిగా వేయడానికి ఉంటుంది కొంచెం వెడల్పుగా ఉండాలండి ఎప్పుడు కూడా చేపల కూర వేసేటప్పుడు గిన్నె అప్పుడే అన్ని చేపలు ఇలా మంచిగా విడివిడిగా ఉంటాయి మంచిగా మునుగుతాయి కూడా సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో 30 మినిట్స్ ఈ చేప ముక్కల్ని ఇలా ఉడికనివ్వాలండి మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చెక్ చేయండి ఒక 10-15 మినిట్స్ అయ్యాక చూడండి ఇలా ఇలా తిప్పండి ఇలా కలపండి గెంటె పెట్టకుండా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి సో మన 30 మినిట్స్ అయిపోయిందండి చూడండి 30 మినిట్స్ అయ్యాక ఇలా ఉంది కూర మంచిగా సో నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ధనియాలు మెంతులు దాన్ని నేను ఇలా పౌడర్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తాను ఆ పౌడర్ని లాస్ట్లో ఇలా చల్లేసుకోవాలండి అలాగే కొత్తిమీర చల్లేసి కొంచెం ఇలా
తిప్పి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ సిమ్ లో పెట్టి కూరను ఉడకనివ్వాలి అంతే ఆ తర్వాత మన చేపల కూర రెడీ అయిపోతుంది సో మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా ఉందో नीट आई अंत पैन मंच मन मंच मंच वेवे अन्न वेसको तेद चूँगी मन यम्मी चापल कूर रेडी आई वेवे अन्न इला चापल कूर वेसको तिंते सूपर ऐसी చూడండి ఇలా థిక్ గా ఉంటనే చేపల కూర మంచిగా అనిపిస్తదండి మంచిగా ఉంటది కూడా సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ట్రై చేయండి ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఆహా నిజంగా చాలా చాలా బాగుంచిందండి నేను చేసానని కాదు గానీ నిజంగా బాగుంచింది నేను చెప్పినట్టు ఆస్టీస్ కొలతలతో చేశారు అంటే నాకు వచ్చినట్టే మీకు కూడా అంతే పర్ఫెక్ట్ గా వస్తుందండి నేను ఇందాక తిన్నాను కదా పులుపు ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి సో మీరు కూడా ఆస్టీస్ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది పులుసు కూరలు ఎప్పుడూ కూడా మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ కి తింటే చాలా బాగుంటుందండి అప్పుడే ముక్కకి పులుసు అనేది బాగా పడుతుంది సో కొంచెం సేపు చేసినాక ఆగి తినడానికి ట్రై చేయండి ఓకేనా అండి మీకు గాని మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై